ఆరుగాలం పాటు కష్టపడి చెమటొడ్చి పండించిన పంటను అమ్ముకుందామంటే చుక్కలు చూపిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు లారీల కొరత, మరోవైపు తేమ, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతన్నలు వాపోతున్నారు. మరింత సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతన్నకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆరుంగాలు కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకుందామంటే ఇక్కడ రోజుల తరబడి వేటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇటు పంట కూడా పూర్తిగా నీట మునిగి లేకలు వచ్చిన పరిస్థితి ఉండడంతో మరో ఇట్లా నష్టపోవడం, మరోవైపు ఇటు లారీలు దొరకక కూడా ఇక్కడ ఉన్న ఇక్కడ రైతులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. అయితే దీనిపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతులు ఉన్నారు. వీరిని మరిన్ని తెలుసుకున్నాం. చెప్పండి, ఇక్కడ మీరు పంట ఎప్పుడు తీసుకొచ్చారు, ఎలా ఉంది ప్రాబ్లం, ఇది కొంటున్నారా? ఇప్పుడు మేము 15 రోజులు అవుతుంది తీసుకొచ్చి, వర్షానికి తడిసింది, మొలకలు వచ్చినాయి. అక్కడ ఈ ఐకేపీ సెంటర్లో అడిగితే రైస్ మిల్క్ అలాట్మెంట్ లేదంటుండ్రు. మరి ఏమనంటే మీరు ఇష్టం ఉన్న రైస్ మిల్క్ తీసుకెళ్ళండి అంటుండ్రు. మరి గట్టిగా చర్య తీసుకుంటే మీరు ఏం చేసుకుంటారు, ఏం చేసుకోపోరు అని అంటుండ్రు. లారీలు మరి గవర్నమెంట్ నుంచి లారీలు పంపిస్తామని అంటున్నారు, ఎక్కువ లారీ రాలేదు. మా సొంత లారీలు 15 రూపాయల కడిగి పెట్టుకొని సొంతంగా పెట్టుకొని పంపించుకున్నాము. కొన్ని ఇంకా కొన్ని అట్లనే ఉన్నాయి. ఏమనంటే లారీలు వస్తలేవు అంటున్నారు. అక్కడ పోయేమో గట్టిగా అడుగుతేనేమో మాకు రెస్పాన్స్ ఇస్తలేరు. ఏదో మేము పిచ్చలలాగా కొడుతున్నది ప్రభుత్వానికి కానీ ఐకేపీ సెంటర్ వాళ్ళకి కానీ. ఇప్పుడు నష్టపోయేది రైతులమే. ఇవన్నీ కనబడుతున్నాయి కదా, చూడు ఎట్లున్నాయి. మేము అది కలెక్టర్ గారు మాపై కొద్దిగా కనకరించి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. కురిసిన వర్షాలకు ఎంత ఫస్ట్ మంట నష్టం జరిగింది? కురిసిన వర్షం అంటే ఇప్పుడు 1000 బస్తాలు ఉండే ఇక్కడ మొలకాయ శాతము వచ్చిందని వాళ్ళు రైస్ మిల్లర్లు మాకు 5 కిలోలు 6 కిలోలు కట్ చేసుకుంటా తీసుకున్నారు. ఆ మొలక వచ్చింది, తరిసిన లేకుండా వద్దు మాకు రిటర్న్ తీసుకుపోరంటే ఆ లారీలాగా మాకు ఇది రిటర్న్ తీసుకుపోమంటే వాళ్ళు లారీ కిరాయి మళ్ళీ డబల్ అడుగుతాడు కదా. ఆ బాధకు అదే ఆ బాధ ఈ బాధపడేది ఎందుకని ఇచ్చేసాము మేము. 5 కిలోలు అన్న అడిచినాము, 4 కిలోలు అన్న ఇచ్చినాము. ఇప్పుడు సుఖాదే పరిస్థితి ఉన్నది. బ్యాగులు గన్ని బ్యాగులు నింపినవి ఉన్నాయి. ఇప్పుడు 15 రోజులు అవి తీసుకోపో ఎవరు దాని గురించి చర్య తీసుకుంటలేరు. మరి దీనికి ఎవరు రెస్పాన్స్ ఇస్తారు? కలెక్టర్ గారికి ఇంకో మనం చేస్తున్నా కోరుకుంటున్నాను అని చెప్పి మీరు చెప్పండి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వరి కొనుగోలు కేంద్రాల దగ్గర పూర్తిగా వరి కొంటామని చెప్తుంది. మీ వరి కొంటున్నారా? 2 రోజులు ఇక్కడికి వచ్చి మీరు? మేము వచ్చి దగ్గర 20 రోజులు అవుతున్నాయి. మా అక్కడనే ఉన్నాయి అడ్లు. లారీలు పంపిస్తలేరు, మా పోతలేవు. ఇక అవి చెత్తున్నాయి, మళ్ళీ ఇక పోయ్యుండ్రి, అవి చెయ్యుండ్రి, ఇవి చెయ్యుండ్రి అంటున్నారు. ఇక పూటకు 3 వచ్చినాం. లారీలు వస్తున్నాయి సక్రమంగా? అస్సలేవు. లారీలు సొంతంగా పెట్టుకుంటున్నాం సార్. మేము సొంతంగా పెట్టుకొని లింపించుకుంటున్నాం. ఇవి వర్షాలు పడతాయేమో ఎట్లా అని. మీరు చెప్పమ్మా, ప్రధానంగా ఇక్కడ కొత్త ఎట్లా ఉంది? ఇట్లా కొత్త ఏమైనా ఇస్తున్నారా లేకుంటే ఎలా జరుగుతుంది? కడతది ఇస్తున్నారు. సంచికి 5-6 కిలోల కడతది ఇస్తామంటున్నారు. వీడికి 20 రోజులు యాడ్లు పోసి సంచి లింపి 6 రోజులు అవుతుంది. లారీ ఎలా రేపు అంటదు, లారీలు తోలెత్తలేదు. ఏమైనా జబర్దస్త్ అడిగితే అరడు రేసిమిల్ల పోయి అడుగుపోర్రి మాకు తెలియదు అంటుంది. వీళ్ళకి 6 రోజులు లారీలు తోలెత్తలేరు, అమ్మాలోళ్ళు లేరు, ఎట్లా చెయ్యాలా అని అడిగితే మాకేమంటున్నారు, గవర్నమెంట్కి పోయి అడుగుపో, నువ్వు కేసరికి వేసినావు కదా ఓటు, అటు కేసరికి అడుగుపో అంటుంది. కేసరికి వేసిన ఓటు అంటే పబ్లిక్ అంత వేసినట్లు మేము వేసినాం. మాకేమేమన్నా ఇస్తున్నాడా ఆయన కేసరు? ఉన్నోడికే ఇస్తున్నాడు, లేనోడికైతే మేము గరీబ్ కల్లా. మేము మొత్తం కావులకే. ఇప్పుడు మాకు ఎంత లాసు? సంచికి 4 కిలోలు 5 కిలోలు వస్తున్నాడు. మరి అంచు సంచికి 4 కిలోలు 5 కిలోలు కోసిన కూడా మేము పంట పండించే ఇంటికి. గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షం కూడా తమ పంట పూర్తిగా మునిగిపోయి కూడా లేఖలు వచ్చిన అయినప్పటికీ ఇక్కడ అధికారులు మాత్రం స్పందించడం లేదని చెప్పి, తమ పంటను కూడా కొనుగోలు చేయడం లేదని చెప్పి, ముఖ్యంగా ఇటు లారీల కొరత తీవ్రంగా ఉందని చెప్పి, మరోవైపు ఇటు కత్త పేరుతో కూడా దోపిడీ జరుగుతుందని చెప్పి, అనే 2-4 కిలోలు కత్త తీయడంతో ఇటు తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పి, ఇటు మరోవైపు ఇటు గత 2-3 రోజులు కురుస్తున్న వర్షాలకు తమ పంట పూర్తిగా నష్టపోయి మొత్తం నీట మునిగి నష్టం జరుగుతుంది. మరోవైపు ఇటు కత్త పెడుతూ తీయడంతో 2 వైపులకు కూడా తాము తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పి, ఇంత జరుగుతున్నా కూడా ఒక్క అధికారి కూడా ఇక్కడ వచ్చి పరిస్థితి కూడా గమ్యంగా తెలుసుకోవడం లేదని చెప్పి వీరు చెప్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మైపల్తో నవీన్ రాజ్, న్యూస్ నిజామాబాద్.